వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పర్వర్ ఛానల్. నేను మీ సరిత బనల. ఫ్రెండ్స్ ఎట్లున్నా, నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ట్రెడిషనల్ అనుకోవచ్చు, డెవోషనల్ అనుకోవచ్చు అండి. అంటే మరి ఇంత చెప్తున్నా ఏమనుకోకండి. ఏంటంటే నేను మన దేవుళ్ళకు ఉపయోగించేది, మన మానవులు అంటే మనుషులు కానీ ఎక్కడైనా ఉపయోగించేది ఒకటి ఏంటంటే ట్రెడిషనల్గా డెవోషనల్గా కుంకుమ అండి. కుంకుమని మనం ఏం చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, సింధూరం తీసుకుంటాము. సో దేవుళ్ళు కూడా ఎక్కిస్తుంటాం కదా. సో అలాంటి కుంకుమని, హోమ్ మేడ్ కుంకుమ ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నేను కుంకుమ తయారు చేసే విధానం రెండు విధాలుగా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి వీడియో లెంత్ పెరగకపోతే మార్కెట్లో ఎట్లా తయారు చేస్తారు అది కూడా నేను ఒక 1 మినిట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బి పర్వా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా మీరు సర్చ్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో నాకు చాలా దగ్గరగా ఉంటాను ఫ్రెండ్స్. మీరందరూ మీకు కావాల్సిన వీడియో ఏదైనా నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేసేసాను చూడండి నా చేయి ఎంత రెడ్గా అయింది. ఓకే ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కుంకుమ తయారు చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి బేస్ పసుపు అండి. ఇది మనం బయటికి తీసుకోవద్దండి, మన ఇంట్లో పసుపు కొమ్ములతో పట్టించింది ఉంటుంది కదా. సో అది తీసుకుంటేనే చాలా క్లియర్గా వస్తుంది. సో ఫ్రెండ్, నేను 2 వేస్ అని చెప్పాను కదా, అందులో వచ్చేసి ఒక్క వేలో ఏం చేశానంటే ఒక టైప్ దానికైతే నువ్వుల నూనె తీసుకుంటున్నాను. మన తినేది పాన్లో తినే అది సున్నం అంటారు కదండి, పాన్ల దిన సున్నాన్ని తీసుకుంటున్నాను. కొంచెం రోజ్ వాటర్ తీసుకుంటున్నాను అండి. ఈ రోజ్ వాటర్ రెండిట్లోనూ మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్, ఇది ఒక వే అయిపోయింది. సెకండ్ వే వచ్చేసి ఏంటంటే నిమ్మకాయ జ్యూస్ అండి, బేకింగ్ సోడా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెప్పాను కదా టర్మరిక్, ఇదే బేస్. దీనికి పసుపు, బేకింగ్ సోడా, నిమ్మకాయ సోడా ఇష్టం ఉంటే మనము ఇది కూడా కలిపేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా తయారు చేస్తామో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదొక టైప్ అని చెప్తున్నాను కదా, ఇక్కడ చేసేదైతే మన దేవుడు కూడా ఉపయోగించవచ్చు అండి. ఇదైతే మనం కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు, ఇదైతే మనకి దేవుళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రెండిట్లో నేను ఏం చేస్తున్నానంటే టర్మరిక్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్స్ తీసుకొని చూపిస్తున్నాను నేను, ఎందుకంటే ఇది మేము ఎట్లా యూజ్ చేస్తాం కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇది ఇంట్లో యూజ్ చేసే దానికి నేను ఏం చేస్తున్నానంటే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఓకేనా, బేకింగ్ సోడా. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడికి అని చెప్పాను కదండి, దానికి మాత్రం నేను సున్నం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సున్నము, ఇది పొడి సున్నమైనా పర్వాలేదండి, లేకపోతే ఇట్లాంటి సున్నమైనా పర్వాలేదు, కాకపోతే కొంచెం చేయడానికి టైం పడుతుంది. పొడి సున్నం అయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అంటే ఇట్లా ఉండాలి కట్టకుండా దీన్ని బాగా మనము మిక్స్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా ఇంకా ఇస్తున్నాం కాబట్టి తొందరగా ఇది కాదండి. ఓకే, మనం చేయితోటి మిక్స్ చేసుకుందాం దీన్ని. చూడండి ఫ్రెండ్స్, మనం సున్నం వేసింది ఏంటంటే మనం మిక్స్ చేస్తుంటేనే కలర్ వచ్చేస్తుంది చూడండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను చాలా ఎంతో ఇష్టంతో చేస్తున్నాను ఇది. ఇలా చేసేసి ఏం చేస్తానంటే ఇందులో కొంచెం ఇది మనకి ఏంటంటే సరే కుంకుమ కొంచెం స్మెల్ మంచిగా రావడానికి నేనేం చేస్తున్నా అంటే ఇందులో కొంచెము రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, కొన్ని బయట తెచ్చుకున్న కుంకుమలో కొంచెం సెంట్ వాసన అయితే ఎంత బాగా వస్తుంటుంది కదా. సో అట్లా రోజ్ వాటర్ అంటే మీరు నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రోజ్ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే రోజ్ స్మెల్ కూడా వస్తుంది అన్నట్టు. ఇది ఇట్లా కలుపుకోవాలంటే నేను తర్వాత అంతా మళ్ళీ కలుపుతాను, కలర్ అయితే చూపించడానికి వెంటనే చేస్తాను. సో ఇది మనకి కలర్ రావాలంటే ఏంటంటే లెమన్ జ్యూస్ తీసుకున్నానంటే ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్నాను. సో ఇందులో వేసేస్తున్నాను. ఇది ఏమవుతుందంటే ఇందులో ఆల్రెడీ మనము బేకింగ్ సోడా వేసాం కదా, సో ఆ రెండు రియాక్ట్ అవుతున్నాయి, రియాక్ట్ అయ్యి మనకి కలర్ వచ్చేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఇది బేకింగ్ సోడా ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మనకు రెండు రియాక్ట్ అవ్వడానికి. సో ఇందులో కూడా కొంచెం నేను ఏంటంటే స్మెల్ కోసం కొంచెం రోజ్ వాటర్ తీసుకుంటున్నాను.
ఇది ఇంకా డార్క్ కలర్ రావాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇందులో కొంచెం లైట్గా బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదండి, ఒక స్పూన్ వేయండి. ఇంకా చాలా బాగా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి చూపించట్లేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చేయండి. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే హ్యాండ్ తోటి మంచిగా కలిపేద్దాం మొత్తం. ఎందుకంటే చాలా నిమ్మకాయ అన్నీ ఉన్నాయి కదండి, తడియింది కదా. సో ఈ తడి పోతుంటే పోతుంటే కొంచెం మంచి కలర్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూడండి లైవ్లోనే, స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తూ నేను కొంచెం స్కిప్ చేస్తూ నేను వీడియో చేద్దామంటే నిజంగా అసలు కలర్ వచ్చిందా లేకుంటే ఏమైనా కలిపారా అనే డౌట్ మీకు కూడా వస్తుంటుంది కదా ఫ్రెండ్స్. దట్స్ వై నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చేస్తున్నాను. కొంచెం ఇదేంటంటే కొంచెం మనము ఇట్లా మొత్తం కలిసే వరకు మంచి గట్టిగా ఇలా అనుకుంటూ కలిపేసేయాలి ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫస్ట్కి ఇప్పటికైతే కొంచెం తేడా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇది ఎండాకాలం కాదు చలికాలం కదా ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే దీన్ని మనం వన్ డే మొత్తము ఎండలు వదిలేస్తే ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఎండ లేదు. సో నేనేం చేస్తానంటే అది దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మనము చేస్తాం. బేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కేక్లు ఇట్లా బేక్ చేస్తాం కదా. మీ ఇంట్లో ఓవెన్ ఉన్నా పర్వాలేదండి, ఓవెన్లో పెట్టేసి చేసినా అవుతుంది. నేనైతే బేకింగ్ ప్రాసెస్లో కిచెన్లోకి వెళ్ళి మీకు ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికే 5 నిమిషాలు అయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మందం పాటి బాండి అన్న ఏదైనా సరే మీరు పెట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. వేసి ఇలా అన్నాక సాల్ట్ వేడైన తర్వాత ఇందులో పెట్టేసి మనం అది బేకింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, నా దగ్గర అయితే ఇప్పుడు ఓవెన్ లేదు కాబట్టి సో ఇట్లా చూపిస్తున్నాను మీకు. కొంచెం ఉప్పు హీట్ అయింది, ఇప్పుడు నేను 2 చూపించాను కదా. ఇది వచ్చేసేమో బేకింగ్ సోడా అండి, ఇదేమో సున్నం వేసి చేసింది. ఆల్రెడీ కలర్ మంచిగా వచ్చింది, కాకపోతే ఇందులో ఉన్న తేమ అనేది మనకి వెళ్ళిపోవాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే ఏమవుతుందంటే తొందరగా పాడవుతుంది. అట్లా అనేసి మనం ఏంటంటే మనం ఇందులో రోజ్ వాటర్ మనం యాడ్ చేస్తాం కదా. సో అది మాత్రం అది రోజ్ వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం కొంచెం హీట్ చేసుకుందాం దీన్ని. ఒకవేళ మీరు ఓవెన్ ఉన్న యూజ్ చేయండి, లేకపోతే బయట ఎండ చాలా ఉంటాయి. ఎండాకాలంలో అయితే ఒక 2-3 అవర్స్ ఇది కలర్ వచ్చేస్తుంది, ఎండిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను ఇంట్లో కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఏమవుతుందంటే కింద నుంచి మారుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం వేడిగా అయ్యింది ఫ్రెండ్స్ ఇది. సో ఇందులో ఉన్న తేమ అనేది కొంచెం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కిందికి దించేస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తున్నాను, సరిగ్గా అనిపించట్లేదు. సో ఇది చల్లార వరకు ఇంకొకటి ప్రాసెస్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదేంటంటే నేను అది లెమన్ జ్యూస్ ప్లస్ సోడా వేసి చేసాం కదా, అదే అండి ఇప్పుడు చూద్దాము. ఇదైతే లెమన్ జ్యూస్ చాలా వేసాం కదా, అలాగే రోజ్ వాటర్ కూడా ఉంది. సో ఇది కొంచెం టైం పడుతుందండి మనకి, ఇది మొత్తం డ్రై అవ్వాలి. ఇందులో ఉన్న తేమ అనేది రిమూవ్ అయ్యే వరకు టైం పడుతుందండి. కొంచెం ఓపిక చేసుకుంటే మంచి కుంకుమ తయారవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కలర్ తక్కువ కావాలి, రెడ్ కలర్ రావాలనుకుంటే మీరు సోడా అయినా సరే సున్నం వేసాను కదా, అది కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. కలర్ రెడ్లో వస్తుంది, నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అంటే నేను ఈ కలర్లో చూపిస్తున్నాను. మీకు మంచి కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే చాలా తక్కువ వేసుకోండి, వేసుకుంటే కలర్ రెడ్ కలర్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా కొంచెం డ్రై అయ్యిందండి, కాకపోతే చాలా టైం పట్టింది కదా, కొద్దిగా హీట్ ఎక్కువ ఉంది. ఇది చల్లారే వరకు మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఇది నేను సున్నంతో చేసింది, కొంచెం కలర్ తక్కువ వచ్చింది, లైట్గా వేసాను. ఇందులో బేకింగ్ సోడా ఎక్కువ వేస్తాను కాబట్టి మంచి డార్క్ కలర్ వచ్చింది. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి. సో మనం వేసే క్వాంటిటీని బట్టి కలర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మంచిగా ఒక చాయ్ జాలు తీసుకొని మొత్తము వడగట్టేసేయాలండి దీన్ని. ఎందుకంటే ఏదైనా లంప్స్ అంటే మనం మామూలుగా ఇట్లా మనము మొహానికి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి సాఫ్ట్ టచ్ ఇస్తుంది, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇట్లా మనం వడగట్టేసుకొని ఇది ఇంకా కొంచెము పచ్చిగా ఉంది ఫ్రెండ్స్, ఇది కొంచెం డ్రై కావాలి. సో అంత లోపలి నేను ఇది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లంప్స్ ఉంది కదా. సో దీన్ని నేను ఏం చేస్తున్నా, ఇట్లా వదిలేస్తున్నాను. ఇందులో వెళ్తుంది, కాకపోతే ఇంకా టైం పడుతుంది, అందుకనేసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చిందో, సాఫ్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం మనము, ఎందుకంటే మనం ఇట్లా ఫేస్కి పెట్టుకున్నప్పుడు రాలిపోతూ ఉంటుందండి ఇది, ఇట్లా పొడి పొడిగా ఉంది కదా. అట్లా రాలకుంటే ఏం చేయాలంటే ఇందులో దేవుడికి దీపం ముట్టిస్తాం కదండి బయట నుంచి తెస్తాం, నువ్వుల నూనె ఉంటుంది కదా. సో ఆ నువ్వుల నూనె ఏంటంటే మనం కొన్ని డ్రాప్స్ కింద వేసేసాను ఫ్రెండ్స్. ఇలా ఇందులో వేస్తే ఏమవుతుందంటే అది కొంచెం అంతా అంటే కంబైండింగ్ అంటే ఇట్లా ఒక్క దగ్గరికి చేరుస్తుంది అన్నట్టు మొత్తం ఇట్లా రాలిపోకుండా. సో దీన్ని మనం మంచి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్కి మనము కుంకుమ పెట్టుకున్నా కూడా రాలిపోకుండా చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను హ్యాండ్తో నేను మిక్స్ చేస్తాను, ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ వేసేసాను కదా. సో ఇది మొత్తం నేను కలిపేసాను, చాలా బాగా వచ్చింది. దీని ఇప్పుడు కుంకుమ బర్నీ ఉంటుంది కదండి, కుంకుమకాయ అంటారు కదా, దీంట్లోనే ఫీల్ చేస్తున్నాను.
ఎట్లా మనం ఫిల్ చేసి పెట్టుకుంటే ఇది 2 మంత్స్ అయినా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటుంది. సో ఇది ఒకటి, ఈ ప్రాసెస్ ఏంటంటే దేవుడికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదండి, సో ఇది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, నేను కొంచెం ఆయిల్ వేసాను. జల్లించడానికి కొంచెం దీనికి టైం పడుతుందండి, మనం జల్లించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇందులో చాలా కొంచెం తడిగా ఉంది ఫ్రెండ్, ఇది రేపటి వరకు మంచిగా డ్రై అవుతుంది. సో ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఇందులో నేనైతే ఆయిల్ మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆయిల్ మిక్స్ చేసాను. సో దీన్ని కూడా ఇంకొక దాంట్లో నేను ఫిల్ చేస్తున్నాను. కొంచెం మంచిగా డ్రై అవుతే ఏమవుతుందంటే 2 మంత్స్ అయినా కూడా మనకి పాడవదు. సేమ్ బయట తీసుకొచ్చిన కుంకుమ స్టైల్ లాగానే స్మెల్ కానీ చూడ్డానికి కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను 2 టైప్స్ చేశాను కదా, ఒకసారి నేను నా హ్యాండ్కి నేను పెట్టి చూపిస్తాను ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనం నువ్వుల నూనె అనేది యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం పెట్టంగానే జారిపోతుంది. సో అది యాడ్ చేసినాక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఎంతో ఇట్లా ఊపితే కానీ అది ఊడిపోవట్లేదు, మామూలుగా అయితే మనమైతే ఏమంత ఇది చేయం కదా. సో ఇంకొకటి వచ్చేసి ఇది, ఇది ఇంకా మంచి కలర్, నాకైతే చాలా ఇష్టమైన కలర్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా తయారు చేయాలి కుంకుమ అంటే. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను 2 టైప్స్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం మాత్రమే వాడుకోవడానికండి, అంటే దేవుళ్ళకి కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఇంట్లో నిమ్మకాయ రసం ఉంది కదండి. సో మనం ఏంటంటే సంతోషమాతకి ఎవరైనా పూజలు చేసేవాళ్ళంటే అమ్మవారికి పులుపు ఎక్కదు కదండి. సో అట్లాంటప్పుడు మనము నిమ్మకాయ ప్రాసెస్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎంచుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇందులో పులుపు లేదు, సున్నం ఒకటే ఉందండి. సున్నం ఏంటి మరి అమ్మవారికి పెట్టుకోవచ్చా అనేసి డౌట్ వస్తుంటుంది. మీరు చాలా మటుకు గమనించారు, బోనాల పండుగ వచ్చినా బోనం తీసినా కానీ మనము సున్నం బొట్లు కూడా పెడుతూ ఉంటారు. సో దేవుడికి ఎక్కుతారు కాబట్టి నో ప్రాబ్లం నేను అనుకుంటున్నాను. నాకు అంత మాత్రం ఏం తెలియదండి, తెలిసిన కాడికి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి ఆల్ పర్పస్, మనకన్నట్టు ఇది వచ్చేసి ఆల్ పర్పస్, దేవుళ్ళకు యూజ్ చేయొచ్చు మనం పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా కుంకుమ ప్రాసెస్, అంత గజిబిజి గబదనిలా ఉందా? ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసేసారు కదా, వీడియో చాలా పెరిగిపోయిందా? ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, మంచి విషయం కోసం తెలుసుకోవడానికి మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. నేను ఇంత కష్టపడి మీకోసం చూపిస్తున్నాను కదా చేసి, సో మీరు చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా హోమ్ మేడ్ కి సంబంధించిన, దేవుడికి మనకి సంబంధించింది ఏంటి అనేది. నెక్స్ట్ అసలు ప్రాసెస్ మొత్తం మార్కెట్ లో ఎట్లా తయారు చేస్తారంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు కొమ్ములు తీసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారంటే ఎలిగారం అంటారు ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలిగారం అంటారు. ఇంకొకటి పటిక అంటారు ఫ్రెండ్స్, పటిక బెల్లం ఎట్లా ఉంటుందో అట్లా ఒకటి పటిక అని వస్తుంది, దానికి టేస్ట్ అనేది ఉండదు. సో ఆ పటిక తీసుకుంటారు, నిమ్మరసం తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ 4 తోటి వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు కొమ్ములు 2-3 డేస్ వాళ్ళకి టైం పడుతుంది ప్రాసెస్. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ములు అందులో వేసి ముంచేసి దాన్ని మొత్తం ఆరబెట్టేసి చాలా ప్రాసెస్ ఉండేది. తర్వాత మొత్తం అన్ని మిక్సీ పట్టడము, వెనకటికి అయితే ఆ పసుపు కొమ్ములు మొత్తం నానబెట్టి కలర్ చేయడానికి దంచి దాని కుంకుమలాగా వాడుతుండే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా కుంకుమ గురించి తెలిసిన తర్వాత నేనేమనుకున్నానంటే మనం సంతోషమాతకి ఏమైనా చేసినప్పుడు ఇట్లా మనం మన పద్ధతిలో మడి కట్టుకుని అంటే తలస్నానం చేసేసి మంచిగా శుద్ధిగా అంటారు కదా ఫ్రెండ్స్, తలస్నానం చేసేసి మనం ఇట్లా తయారు చేసుకుని వాడితే ఆ తృప్తే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బి పర్వత్ ఛానల్ ఆల్సో. ఇంకొక మంచి టిప్ తోటి, మంచి విషయంతో, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ సరితా బాగా. ఓకే ఫ్రెండ్స్, బై బై.